జనవరి 5 కొరకు సిహెచ్ స్పర్జనగారు సిద్ధపరిచిన ఛాను చదువుతున్నాను, వినండి. నేను నిన్ను బలపరుతును. యెషయా 41:10. ప్రభువు సేవలోనికి లేక ఆయన పక్షంగా శ్రమ పడటానికి మనం పిలువబడినప్పుడు మనకెంత బలం ఉందో అంచనా వేసుకుంటాం. అయితే మనం అనుకున్నంత బలం మన దగ్గర లేదని తేలిపోతుంది. కావలసినంత ఓపిక కూడా మన దగ్గర లేదని గ్రహిస్తాం. అయితే మన హృదయాల్లో నిరాశకు చోటివ్వకూడదు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. ఎప్పటికప్పుడు మనకు కావలసినంత శక్తినిస్తాడు దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ శక్తిని మనలోనికి ప్రసారం చేయగలడు. అలా చేస్తాడన్న వాగ్దానం కూడా మనకుంది. ఆయనే మన ఆత్మలకు ఆహారం, మన హృదయాలకు ఆరోగ్యం. ఈ విధంగా ఆయన మనలను బలపరుస్తాడు. దేవుడు ఒక మనిషిలో ఎంత శక్తిని నింపగలడో అన్నదాన్ని ఎవ్వరూ చెప్పలేరు. అయితే దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడినప్పుడు మనలో ఉన్న బలహీనతలు ఆయన సేవకు అడ్డురావు. గతకాలం మనం తీవ్రమైన ఇబ్బందులుగుండా, శ్రమలుగుండా వెళ్లినప్పుడు మన ప్రభువు మనలను ఏ విధంగా బలపరిచాడో జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. మహావిపత్తు సంభవించినప్పుడు నెమ్మదిగా ఉండగలిగాం. మన ప్రియుల మరణం ద్వారా కలిగిన వేదనను మౌనంగా భరించగలిగాం. మనపై అపనిందలు మోపబడినప్పుడు మనం కదిలించబడలేదు. వ్యాధి బాధలు కలిగినప్పుడు ఓపికతో ఉన్నాం. అసలు విషయం ఏమిటంటే, ఇలాంటి అసాధారణమైన శ్రమల్లో దేవుడు అనూహ్యంగా మనకు శక్తినివ్వటం జరిగింది. మన బలహీనతల కంటే మనం ఎత్తుగా లేచి వాటిని అధిగమించాం. పిరికితనాన్ని జయించాం. జ్ఞానహీన స్థితిలో మనకు జ్ఞానం అనుగ్రహింపబడింది. మాటలేరాని మనకు ఆ క్షణంలో ఏం మాట్లాడాలో దేవుడే నేర్పించాడు. నా స్వంత బలహీనత నన్ను కృంగదీసినా దేవుని వాగ్దానం నన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బలపర్చుము.